ఎందుకనుకుంటే గత 5 నెలల నుండి కూడా విద్యార్థులందరూ కూడా పుస్తకాలకే ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. అదే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ విద్యార్థులందరూ కూడా ప్రమోట్ చేస్తున్నాం, వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయం, ఓన్లీ ఫైనలిస్ట్కి మాత్రం ఎగ్జామ్స్ కండక్ట్ అని చెప్పి ఎంత తొందరగా నేనేమంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, ప్రిపేర్ కావండి అని చెప్పేసి తక్కువ టైంలో ఒక తేదీని ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఒకటే నిర్ణయం, ఇంత తక్కువ టైంలో మేము చదవలేదు, ఎగ్జామ్స్ రాయము, ఒకప్పుడు రాసినా కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతామని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కావున మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదాన వేయాలి, లేని పక్షాన పూర్తిగా రద్దన చేయాలి, లేని పక్షాన ఇక్కడే మేము కూర్చుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అదే పక్షాన ఏదైతే సెమిస్టరు ప్రైవేటు కాలేజ్ యజమానుల్లో సెమిస్టర్ ఫీజుతో పాటు మీ కాలేజీ ఫీజు కూడా తీసుకురండి అని చెప్పేసి తల్లిదండ్రులకి ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమైందంటే కాలేజు యజమానుల ఫీజులు దోపిడీ కూడా జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలుస్తున్నాం. ఇదంతా కరోనా ఎగ్జామ్స్లు కాదు, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫీజులు ఎలా వసూలు చేయాలని చెప్పేసి సందర్భంగానే ఈ పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ఈరోజు కలెక్టర్ వీసీ కానీ లేదా రిజిస్టర్ కానీ వచ్చి సమాధానం చెప్పేంత వరకు మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.